हाय फ्रेंड्स अंदर की दिस इज हारिका मनबोलु ना चैनल को एवरना चूस्तुन्नटैते सब्सक्राइब चेयंडी यूज अनिपिस्ते शेयर कूडा चेयंडी इप्पुडु मीकु ई वीडियो लो चूपिंचबोतुन्नानु प्रान करी की कावाल्सिन पदार्थालु हाफ केजी प्रान तीसुकोनी बागा वाश चेसुकोवाली पच्चिमिर्ची पेद्द टमाटालु रेंडु पेद्द आनियन्स रेंडु करिवेपाकु కొత్తిమీర తగినన్ని ఆయిల్ జీలకర్ర ఆవాలు ధనియాల పొడి కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ గరం మసాలా పట్ట లవంగములు ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత అందులో తగినన్ని ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోనే పట్టని వేయాలి అలాగే లవంగములు కూడా వేయాలి అలాగే జీలకర్ర ఆవాలు వీటిని బాగా వేగనివ్వాలి వేగిపోయాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని వేయాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కరివేపాకు బాగా ఫ్రై అవడానికి కొద్దిగా salt ని యాడ్ చేసుకోవాలి ఇలానే ఒక 3 నిమిషస్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేయాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వీటిని ఇంకో 3 నిమిషస్ బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా పీసెస్ మొత్తం బాగా స్మాషెస్ అవ్వాలి 3 నిమిషస్ అయిపోయింది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న ప్రాన్ ని వేయాలి అలాగే ఇందులోనే అల్లం పేస్ట్ ని వేయాలి అలాగే పసుపు కారం ఇవన్నీ యాడ్ చేశాం కదా బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా salt వేద్దాం ఇందాక ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు వేసాము మూత పెట్టేసి ఇలానే ఒక 5 నిమిషస్ ఉన్నిద్దాం ఒకసారి ఓపెన్ చేసుకుంటాము బస్మెల్ సూపర్ గా వస్తుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేయాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ని యాడ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా ధనియాల పొడిని వేయాలి అలాగే గరం మసాలా ఈ ఒకసారి బాగా కలుపుకుంటాము ఇలానే ఇంకో 10 నిమిషస్ ఉడికించుకోవాలి
ఒకసారి ఓపెన్ చేసుకుంటాము బాగా ప్రాన్ అంతా బాగా బాయిల్ అయిపోయింది సో చిక్కగా వచ్చేసింది సో ఇప్పుడు స్టవ్ ఆపేసి కడాయిలో ఉన్న ప్రాన్ కర్రీని సర్వ్ చేసుకుంటున్నాను కడాయిలో ఉన్న ప్రాన్ కర్రీని బౌల్ లోకి సర్వ్ చేసుకున్నాను ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ప్రాన్ కర్రీ రెడీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థాంక్యూ